దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లేవీ కాండం 26:9 నేను మిమ్మను కటాక్షించి విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే ఏం చెయ్యాలో పై వచనం, మొదటి వచనం కానుండి 3 మాటలు చెప్పాడు ఆయన. ఈ వాగ్దానమే కాదు, ఇలాంటివి ఎన్నో చెప్పాడు. అయితే ఈ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే 3 పనులు చేయమన్నాడు. ఏంటి ఆ 3 పనులు? మొదట్లో ఆయన అంటున్నాడు, మీరు విగ్రహములను చేసి కొనకూడదు. విగ్రహములంటే దేవుని స్థానంలో ఏ మనిషిని పెట్టినా, దేవుని కంటే ఏ వస్తువును, ఏ వాహనాన్ని, ఏ దేన్ని మనం ప్రేమించినా అదే మన గుండెల్లో ఒక విగ్రహం అయిపోతుంది. మనం అనుకుంటాం విగ్రహారాధన అనేది నేను ఎప్పుడో మానేశాను కదా అని. ఈనాడు ఇలాంటి విగ్రహాలనే మనం పెట్టుకొని విగ్రహారాధన చేస్తున్నాం. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. దేవుడి తర్వాత ఎవరైనా, దేవుడి తర్వాత ఏదైనా. చాలామంది అంటారు, మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందండి. ఏమండి, మేము ఈ బీరువా కొన్న తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందండి. మేము ఈ బండి కొన్న తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందండి. మాకు ఈ అబ్బాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందండి. మాకు ఈ అమ్మాయి పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చిందండి. నేను ఈ పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య వలన నాకు బాగా కలిసి వచ్చిందండి. ఇలాగా దేవునికి చెందాల్సిన మహిమను ఒక ఇంటికో, ఒక బీరువాకో, ఒక బండికో, ఒక కొడుకో, కూతురుకో, భార్యకో ఇలా చేయటం, మీరు దేవుని స్థానంలో వాటిని లేక వారిని ఒక విగ్రహంగా పెట్టుకున్నారు. దేవుని స్థానం దేవునిదే. ఈరోజు మనం ఏమై ఉన్నాము అది కేవలం దేవుని కృప వలన. ఈరోజు మనం కలిగిన ఆశీర్వాదం, కలిగిన దీవెన అది దేవుని వలన కలిగింది అని మనం చెప్పాలి. దేవుడిచ్చిన వాటన్నిటినీ ఎంజాయ్ చేయండి. దేవుడిచ్చిన భార్యను బట్టి, దేవుడిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడిచ్చిన ఆస్తిపాస్తులను బట్టి, దేవుడిచ్చిన బండిని బట్టి, దేవుడిచ్చిన వాటన్నిటిని బట్టి ఆనందించండి. కానీ వాటిని పూజించొద్దు, వాటిని ప్రథమ స్థానం ఇవ్వద్దు. దేవుడు బాధపడతాడు, ఎందుకంటే దేవుడే కదా ప్రేమించి వాటన్నిటిని ఇచ్చాడు. ఆ ఇచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించండి. మంచి భార్యని ఇచ్చారయ్యా కృతజ్ఞతలు, మంచి పిల్లల్ని ఇచ్చారయ్యా కృతజ్ఞతలు, మంచి ఇల్లు ఇచ్చారయ్యా కృతజ్ఞతలు అని మనం ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే అప్పుడు ఆయనే దేవుడు అవుతాడు మన జీవితంలో. కనుక ఇలాగా మనం చేస్తూ ఉంటే ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. ఇంకా మనం చేయాల్సిన 2వ మంచి పని ఏంటండి, విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి, నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. ఒక్క మాట మనం ఆలోచిస్తే విశ్రాంతి దినాన మన పూర్వీకులు యూదులు వారు విశ్రాంతి దినాన్ని ఏ పని చేసేవాళ్ళు కాదు, విశ్రాంతి దినాన ఏ ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. విశ్రాంతి దినాన దేవుని పూజించి దేవుణ్ణి ఆరాధించే పని తప్ప మరిక ఏ పని వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అంత నిష్ఠగా వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళు అంత బ్లెస్ అయ్యారు. వారు మాత్రమే కాదు, ఆ బ్లెస్సింగ్ వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు, వారి పిల్లల పిల్లలు, నేటి వరకు కూడా ఇశ్రాయేల్ జాతి అంతా ఆ ఆశీర్వాదమే పొందుతున్నారు వారు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం, వాగ్దానాన్ని నెరవేర్చి దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తే, లేక దేవుని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా మనం ఆచరిస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పన. 1000 తరాల వరకు కృప చూపే దేవుడు మన దేవుడు. దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయొద్దండి, దేవుని విశ్రాంతి దినాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఈరోజు విశ్రాంతి దినం మనకి ప్రతి ఆదివారం, ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించడం కంటే మరొక వేరే పనేది బిజీ పెట్టుకోవద్దు. దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే ఏదైనా సరే, ఆ రోజు దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుణ్ణి మనం సన్మానించాలి. దేవుణ్ణి నిజంగా సన్మానించేవారు
ఆ పరిశుద్ధ దినానికి వేరే పనులు, ఇంటి పనులు, బయట వ్యాపార పనులు, ఉద్యోగ పనులు పెట్టుకోవద్దు. దేవుణ్ణి ఆరాధించిన తర్వాత పెట్టుకోండి అవసరమైతే. అలా మీరు సన్మానిస్తే దేవుడు మనల్ని సన్మానిస్తాడు. ఇక మనం చేయాల్సిన మూడో పని ఏమంటున్నాడు చూడండి. మూడోచనం అంటున్నాడు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ఇదిగో ఈ వాగ్దానాలు మీకు ఇస్తున్నానని బోల్డ్ అని వాగ్దానాలు ఇచ్చాడు. అంటే దేవుని వాక్యాన్ని డైరెక్ట్గా చెప్పాలంటే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మనం అనుసరించి నడవాలి. వాటిని అనుసరించి నడిస్తే, ఈనాడు దేవుని వాక్యం చదువుతున్నాం వింటున్నాం కానీ అనుసరించి నడవటం లేదు. చాలామంది పొరపాటు అదే, వాక్యం అంటే ఇష్టం, వాక్యం చదవటం అంటే ఇష్టం, కానీ వాటిని ఆచరించడం విషయంలో చాలా వెనకడుగు వేశారేమో. దయచేసి గమనించండి, వాక్యాన్ని అనుసరించి నడవటానికి ఒక తీర్మానం చేసుకోండి. కనుక మనం ఈ మూడు పనులు చేయగలిగితే దేవుడు అద్భుతమైన వాగ్దానం మనకిస్తున్నాడు. కనుక ఏంటి మూడు పనులు మళ్ళీ గుర్తు చేస్తాను. దేవుని స్థానంలో మరి ఎవరిని మరి దేన్ని పెట్టొద్దు. దేవుడు ఇచ్చిన వారందరిని బట్టి, వాటి అన్నిటిని బట్టి సంతోషించి ఇచ్చిన దేవా మీకు కృతజ్ఞతలు, ఆ దేవుడినే మనం పూజించి కనపరచాలి. ఆయన స్థానం ఆయనదే, ఏ విగ్రహాన్ని పెట్టుకోకూడదు. రెండవది, విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజున మనం దేవుణ్ణి సన్మానించినట్టు. కనుక ఆయన స్థానం ఆయనకిస్తూ విశ్రాంతి దినాన్ని చాలా పవిత్రంగా మనం ఆచరిద్దాం. మూడవది, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుద్దాం. ఈ మూడు పనులు చేస్తే దేవుడిస్తున్న వాగ్దానం చూసారా, మనల్ని ఆయన కటాక్షిస్తాడంట. అంత మాత్రమే కాదు, విస్తరింప చేస్తాడంట. మనకున్న సమస్తాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు, విస్తరింప చేస్తాడు. మనతో నిబంధనను స్థాపిస్తానంటున్నాడు. ఆయన నిబంధన నెరవేరుస్తాడు, స్థాపిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన కటాక్షం పొందితే మన జీవితాలు పునీతమైపోతాయి కదా. మనల్ని ఆయన ఆయన వాగ్దానాలు స్థాపించి నెరవేరుస్తే బా ఎంత అద్భుతంగా ఉంటాయి. కనుక ఇలాంటి వాగ్దానం మనందరి జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చుటకు తగినట్లుగా మూడు పనులు మనం చేద్దామా. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ఈ మూడు పనులు చేయటానికి బిడ్డలు తీర్మానించుకున్నారు. దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనములు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.